వైష్ణవ మతాన్ని సౌత్ ఇండియాలో స్ప్రెడ్ చేసే టైంలో ఈ గుడి ఎవరైతే కట్టించారో ఆయన కరెక్ట్ విగ్రహం. అందరికీ నమస్తే, నేను మీ అరవింద్ మామ. ఈరోజైతే మనం ఆండాలమ్మ టెంపుల్కి వచ్చినాం. ఇది పెద్దపల్లిలో ఉంది, కరీంనగర్ కమాన్ సర్కిల్ నుంచి ఒక 37 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మధ్య చాలా వైరల్ అవుతుంది. ఎందుకు అవుతుంది, అసలు ఇక్కడ ఏముంది, అసలు దీని చరిత్ర ఏంది మొత్తం అని, అసలు ఎందుకు వైరల్ అవుతుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు వచ్చేయండి. మనకి ఇదైతే గుడి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. గుడి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తే చూడండి, గోపురాల్లో రెండు ఇట్లా సైడ్ కట్టినరు, మధ్యలో చిన్న అక్కడ ఏదైనా దేవుని విగ్రహం పెడతారు జనరల్గా. ఇప్పుడు ఏం లేవు, దీనికి పెద్ద స్టోరీ ఉన్నది. ఎందుకేం లేవు ఏందనేది నేను చెప్తా మీకు. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ అసలు పల్లె ప్రకృతి వనం లేనప్పుడు ఈ ప్లేస్ ఎట్లుంటుండే అంటే అడవిలు ఉన్నట్టుగా ఉంటుండే. సో అడవిలు ఉన్నట్టుగా ఉంటుండే. ఇక్కడ యాక్చువల్ విగ్రహం కాదు ఇది. ఇది ఏంటంటే ఇందులోనే ఒక పిల్లర్ని ఇట్లా ఒక శిల్పం ఉన్నదాన్ని ఇక్కడ విగ్రహంగా పెట్టినరు. ఇక్కడ పూజలు ఏం జరగవు. ఇవెవరో ఇక్కడికి వచ్చిపోయిన వాళ్ళు అట్లా పెట్టేసిండ్రు. ఇక్కడ పూజలు ఎందుకు ఏం జరిగాయంటే, విగ్రహం ఎందుకు పెట్టలేదంటే, ఈ గుడి ఎవరైతే కట్టించారో ఆయన కరెక్ట్ విగ్రహం పెట్టే టైంకి ఎనిపోయిందంట. సో సెంటిమెంట్గా భయపడి ఈ గుడిని అట్లా వదిలేసినారు. అయితే ఈ గుడి మనకి ఏ టైంలో కట్టిందంటే, వైష్ణవ మతాన్ని సౌత్ ఇండియాలో స్ప్రెడ్ చేసే టైంలో వైష్ణవ మతస్థులకు సంబంధించిన ఒక పెద్దనే కట్టించిందంట ఈ గుడి. సో ఆ టైంలో కట్టిన గుడి. మీరు ఇప్పుడు తెలంగాణ టూరిజం ఉంటుంది కదా, తెలంగాణ టూరిజంకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి పెద్దపల్లిలో ఉన్న ఈ ప్లేసెస్ అని సెర్చ్ చేస్తే ఈ ప్లేస్ కూడా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది ఈ మధ్య వైరల్ అవుతున్నా కూడా ఎందుకు ఇది ఇట్లనే ఉంది అంటే, ఇక్కడ విగ్రహం లేదు, దేవుని విగ్రహం అనేది లేదు, పూజలు అనేటివి జరగట్లేదు. పూజలు జరిగితే వేరేలా ఉంటుంది, ఎవరైనా చాలామంది వస్తారు. సో పూజలు జరగనంత వరకు ఇది నార్మల్ అట్రాక్షన్గా చూస్తారు అన్నట్టు. సో వెనకాల చూడండి మీరు ఒకసారి, పెద్ద గుట్టు ఉన్నది, చాలా పెద్ద గుట్టు ఉన్నది. ఈ గుట్టకు ముందే ఇది ఉన్నది అన్నట్టు. సో అందుకే ఇది మనకి పల్లె ప్రకృతి వనం లేకపోతే అడవిలో ఉన్నట్టే ఉండేది అన్నట్టు. సో ఇది ఎప్పుడైతే ఇది ఇంకో కాంపౌండ్ పెట్టి దీనికి పల్లె ప్రకృతి వనం చేసిండ్రో అప్పటి నుండి ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తున్నది. సో ఇక్కడికి మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చిండ్రు, చాలామంది ఉన్నారు ఇక్కడ చూడడానికి. సో చూడడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఏంటంటే పూజ లేకపోయేసరికి ఇక్కడ దీని నుండి గవర్నమెంట్కి ఏం ఇన్కమ్ జనరేట్ కాకపోవడం అట్లాంటివి జరుగుతుంది. సో ఇంకా చూద్దాం ఇక్కడ ఏముందో. చూడండి ఇక్కడ గర్భగుళ్ళ పైన చక్రం టైప్ ఆర్కిటెక్చర్, మొత్తం బండ మీద బండ పెట్టి కట్టినరు. సిమెంట్ తర్వాత యూజ్ చేసి రిపేర్ చేసారు అనుకుంటా. కాకపోతే వీళ్ళందరు ఇక్కడ అసలు విగ్రహం పెట్టలేదు అంటుండ్రు, కానీ నా తెలిసి ఇక్కడ విగ్రహం పెట్టే ఉంటారు. ఎందుకంటే మీరు ఇక్కడ పైన చూడండి, ఇక్కడ పైన ఇట్లా ఇది కుక్కం టైప్ ఉంది కదా, ఇవన్నీ ఎందుకుంటాయంటే దీపాలు హ్యాంగ్ చేయడానికి ఉంటాయి. యాక్చువల్గా అట్లాంటి దీపాలు కానీ ఏదైనా దేవునికి సంబంధించిన గంటలు కానీ అట్లాంటి హ్యాంగ్ చేయడానికి ఉంటాయి. నాకు తెలిసి దీన్ని ఖచ్చితంగా ఇక్కడ పూజలు జరిగే ఉంటాయి, అన్నీ జరిగే ఉంటాయి. మొత్తం అక్కడ ఒక్క దగ్గరనే కాదు, మొత్తం గుడి మొత్తం చూడండి, మొత్తం ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా ఇక్కడ పూజలు జరిగే ఉంటాయి. కాకపోతే ఆ విగ్రహాన్ని మీకు తెలుసు, నగనూరులో 400 టెంపుల్స్ అని చెప్పి చూపించిన కదా, అందులో ఉన్న విగ్రహాలని దొంగతనం ఇచ్చారు కొందరు. సో ఆ దొంగల నుంచి కొన్ని శ్రీలంకలో దొరికినట్లు ఇట్లయినాయి.
కొన్ని దొరకలేదు. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఆ దొంగలింపులు ఇక్కడ విగ్రహం కూడా పోయిందని నేను అనుకుంటున్నా, కాకపోతే మనం అఫీషియల్గా ఏం చెప్పడానికి లేదు. చూడండి, మీరు మొత్తం హ్యాంగ్ చేయడానికి అయితే, దీపాలు హ్యాంగ్ చేయడానికి అయితే మొత్తం ఉన్నాయి. ఇది మాత్రం ఒక పిల్లర్, ఒక పిల్లర్ని ఇట్లా దేవుళ్ళగా పెట్టేసి ప్రస్తుతానికి అయితే. ఇక్కడ మనకి గర్భగుడికి అటు సైడ్ ఇటు సైడ్ ఏదో డోర్ లాగా ఉంది, ఏముందో చూద్దాం. ఇక్కడనైతే ఇంతవరకు ఇంతవరకే ఉంది, మొత్తం పైకి ఎక్కడానికి అయితే ఏం లేదు. కాకపోతే ఆర్కిటెక్చర్ చూడండి, ఈ ఆర్కిటెక్చరు, ఆ సింహాలు ఉన్నాయి కదా అక్కడక్కడ, అవి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కేరళలాగా అనిపిస్తాయి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్కి ఎట్లాంటి ఆర్కిటెక్చర్ అయితే ఉంటుందో అట్లాంటి ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇది మనకి వైష్ణవులు వాళ్ళ మతాన్ని ఆ కాలంలో స్ప్రెడ్ చేయడానికి గట్టిన అనడానికి ఇవి చూస్తే అర్థమైపోతుంది. సో ఇట్లుంది ఆర్కిటెక్చర్ అయితే, సూపర్ ఉంది. పై వరకు ఇటు సైడ్ పైకి ఎక్కడానికి అయితే ఏం లేదు. సో ఈ చుట్టూ చెట్లు పెట్టి అయితే మంచి పని చేశారు, వచ్చే వాళ్ళకు కూడా ఈజీగా రావడానికి ఉన్నది. సో ఇక్కడ కార్ అయితే ఇక్కడ వరకు రాదు, కార్ ఇక్కడ వరకు రాదు, ఎందుకంటే కొంచెం ముందు రోడ్ ఇట్లా గుంతలా ఉంది, అక్కడ పెట్టేసుకొని రావచ్చు. బైక్ అయితే వస్తుంది ఇక్కడ వరకు. ప్లస్ ఇది కరీంనగర్ నుండి కమాన్ సర్కిల్ నుండి 37 కిలోమీటర్స్ ఉన్నది, ఒక 4 కిలోమీటర్స్ ఏమో పెద్దపల్లి నుంచి రైట్ తీసుకొని స్టేషన్ దగ్గర నుంచి, పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి లెఫ్ట్ నుంచి రావాలి. మధ్యలో మనకు స్టేషన్ గేట్స్ టచ్ అవుతాయి, రైల్వే గేట్. సో అటు సైడ్ కూడా ఏముంది చూద్దాం, అటు సైడ్ నుంచి పైకి ఉంది ఏమో చూద్దాం. ఇటు సైడ్ కూడా సేమ్, పైకి లేదు, ఇక్కడ వరకే ఉంది. ఇటు చూడండి, ఇటు సింహాలు ఉన్నాయి, ఇటు సింహాలు అయితే బాగున్నాయి. సో ఈ సింహాలు చూడండి, మీరు ఆటోమేటిక్గా మీరే చెప్తారు ఇట్లాంటి ఆర్కిటెక్చర్ కేరళలో ఉంటాయి. చాలా బాగున్నాయి, చాలా వరకు కూలిపోయినాయి, బట్ స్టిల్ ఉన్నవరకు మంచిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ దేవుడు ఉండుంటే ఈ గుడి చాలా పెద్ద, చాలా ఫేమస్ అయిపోయేది. అయితే ఇక్కడ ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, సాంగ్ షూటింగ్లు అట్లాంటివి చాలా జరుగుతాయి అన్నట్టు. సో ఈ ప్లేస్ మీరు అమ్మపల్లె టెంపుల్ అటు ఇటు వెళ్తూ ఉంటారు, అట్లా కాకుండా నేను 2 ప్లేసెస్ చూపించిన ఇప్పటివరకు మన వీడియోలో. ఇదొకటి స్టెప్ వెల్ ఉంటుంది, ఇక్కడ ఎలగందల కిలా దగ్గర స్టెప్ వెల్ ఉంటుంది, ఆ స్టెప్ వెల్ ఒకటి, ఈ ప్లేస్ ఒకటి. సో మీరు ఇక్కడిక్కడ లోకల్లో ఉంటే మీరు ఇక్కడనే ఫోటోషూట్ చేసుకోవచ్చు, అమ్మపల్లె టెంపుల్ దగ్గర ఓన్ అవసరం లేదు. సో అంత బాగున్నాయి ఇవి. సో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ చేతిలో పెట్టేసారంటే సూపర్ తీశారు ఇక్కడ. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నట్టు, కంప్లీట్ బ్యాక్ సైడ్ నుంచి పోదామంటే జామ చెట్లు ఉన్నాయి. సో అందుకే కొంచెం సైడ్ నుంచి చూపిస్తున్నా. చూడండి, ఇది మెయిన్ గోపురము, సూపర్ ఉంది కదా ఆర్కిటెక్చరు. ప్లస్ ముందు చూడండి, ముందు 2 చిన్న గోపురాలు ఉన్నాయి, అది ఎంట్రన్స్ సైడ్. సో ఇది మెయిన్, అది ముందు. సో సూపర్ ఉంది ఆర్కిటెక్చర్ అయితే. అసలు పెద్దపల్లిలా ఇట్లాంటివి ఉందంటే ప్లేస్ చాలా వరకు నమ్మరు, ఎవరైనా చూస్తే షాకే అవుతారు. హిడెన్ జిమ్ ఆఫ్ పెద్దపల్లి. సో ఇది మన ఈ వీక్ వీడియో, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.